ఆర్వీఎస్ ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనం ఆసనాల్లో అన్నింటిలో కల్లా అత్యంత శక్తివంతమైనటువంటి ఆసనం గురించి మనం తెలుసుకోబోతున్నాం. అతి ఉత్తమమైనటువంటి ఆసనం, శక్తివంతమైనటువంటి ఆసనం, కష్టతరమైనటువంటి ఆసనం, ఆ ఆసనాన్నే శీర్షాసనం అంటారు. సాధారణంగా మనం కాలు క్రిందకి తలపైకి ఉండే విధంగా శరీర భంగిమ ఉంటుంది, శారీరక భంగిమ ఉంటుంది. దాన్ని ఉల్టాగా ఉంచి శిరస్సు కిందకి కాళ్ళను పైకి పెట్టి చేసేటటువంటి ఆసనమే శీర్షాసనం. ఇది ఆసనాలన్నింటిలో కల్లా అత్యంత శక్తివంతమైనటువంటి ఆసనం, కష్టతరమైనటువంటి ఆసనం. ఈ ఆసనాన్ని సాధనతో పాటుగా చేయాల్సి ఉంటుంది. ప్రారంభంలో నిపుణుల యొక్క సలహా మేరకు, నిపుణుల యొక్క ఆధ్వర్యంలో గోడ సపోర్ట్ తీసుకొని, కానీ ఆచార్యుల యొక్క సపోర్ట్ తీసుకొని చేస్తే ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఈ ఆసనాన్నే రాజాసనము అని కూడా అంటారు. ఈ ఆసనాన్ని కొంతమంది చేయకూడదు. సివియర్ బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, బ్రెయిన్ హెమరేజ్తో బాధపడుతున్న వాళ్ళు, స్పాండిలైటిస్ ఉన్నవాళ్ళు, మెడ నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు, మేజర్ ఆపరేషన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, తలకి గాయమైనటువంటి వాళ్ళు, హై బీపీ ఉన్నటువంటి వాళ్ళు ఈ ఆసనాన్ని చేయకూడదు. గర్భిణీ స్త్రీలు, మెన్సెస్ టైంలో ఉన్నవాళ్ళు ఈ ఆసనాన్ని చేయకూడదు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఆసనాన్ని చేస్తే ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆసనం గురించి తెలుసుకున్న తర్వాత దీని యొక్క ప్రయోజనాల గురించి మనం తెలుసుకుందాం. ముందుగా శీర్షాసనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. దండాసనం కావాలి. కాళ్ళు రెండు పాదాలు జతలో ఉంటాయి. కాళ్ళు రెండు స్ట్రైట్ గా ఉండాలి. ఈ స్థితిలో రైట్ లెగ్ ఫోల్డ్ చేస్తూ వజ్రాసనం మీదకి రావాలి. రెండు కాళ్ళు పాదాలపైన కూర్చొని వజ్రాసన భంగిమలో ఉండాలి. ఈ స్థితి నుంచి రెండు చేతులు వ్రేళ్లు మెలవేసి రెండు మోకాలకు ఒక అడుగు దూరంలో నేలపైన ఉంచి వజ్రాసనం పైనుంచి పైకి లేచి తలని రెండు అరచేతుల మధ్యలో ఉంచాలి. ఈ స్థితిలో నిదానంగా కాళ్ళను లేపుతూ రెండు కాళ్ళను నిదానంగా పైకి తీసుకొని రావాలి. చేసుకుంటూ చేయవలసినటువంటి ఆసనం శీర్షాసనం. ఇది చేసేటప్పుడు శరీరం యొక్క బరువు అంతా కూడా మోచేతుల మీద ఉండేటట్టు చూసుకోవాలి. తల మీద ఎక్కువ బరువు భారం వేయకు. Thank you.
ఒత్తిడులు అధికంగా ఉన్నటువంటి వాళ్ళు, మైగ్రేన్, సివియర్ హెడేక్ ఉన్నటువంటి వాళ్ళు ఈ శీర్షాసనాన్ని చేయకూడదు. పామాయిలు, గోధుమ పిండి, గోధుమలు, చక్కెర, ఉప్పు, కారం, చింతపండు, పసుపు, ఈ 9 రకాలైన నిత్యావసర సరుకుల్ని కేవలం 125 రూపాయలకే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మనకు అందజేస్తుంది. అహో, అంటే ప్రతి నెల కూడా 107 రూపాయలు మీకు కన్సెషన్ ఇచ్చేట్టుగా పాటుదారులకు మార్కెట్ ధర 292 రూపాయలపై 107 రూపాయలు ఆదా చేయాలనే లక్ష్యంతో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సరికొత్త పథకం అమ్మ హస్తం. శ్రీ వెంకటేశ్వర పెరుమాల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పుత్తూర్, అక్రెడిటెడ్ బై NBN న్యూ ఢిల్లీ అండ్ NAC ఎగ్రేడ్ బెంగళూరు. అడ్మిషన్స్ కాంటాక్ట్ 8498082034. ఓకూరు ఇంటర్నేషనల్ స్కూల్ అఫిలియేటెడ్ టు CBSE, న్యూ మార్సు నగర్, కొత్తపేట, హైదరాబాద్. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్, నర్సరీ టు 10th క్లాస్. ఫర్ అడ్మిషన్ కాంటాక్ట్ 9010222549. అమ్మాయిలకు ప్రభుత్వం వరాల జల్లు, ఇక ప్రతి ఇంట్లో ఆనందాల హరివిల్లు. పుడితే ఆడపిల్లగానే పుట్టాలి, పుడితే ఆంధ్రప్రదేశ్ లోనే పుట్టాలని ప్రస్తుతం అమలవుతున్న పథకాలకు ఇది అదనం. అమ్మాయిలకు పొత్తిళ్ల నుండి డిగ్రీ దాకా అభయం. బంగారు తల్లికి ఈ కార్యక్రమాలు మనం చేయటం జరుగుతుందనేది. ఇక అమ్మాయి ప్రతి లోగిలికి కల్పవల్లి, ఆరోగ్యం, చదువు, ఉపాధితో బంగారు తల్లి. సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం 5:30 మన RVS టీవీలో. మీ పేర్లో చిన్ని మార్పు ద్వారా అదృష్టాన్ని పొందండి. మీ సమస్య ఏదైనా పరిష్కారం ఒకటే, దట్ ఈస్ పవర్ ఆఫ్ న్యూమరాలజీ. పవర్ ఆఫ్ న్యూమరాలజీ డయల్ చేయవలసిన నెంబర్లు 0402333979, 2333989. ప్రతి గురువారం ఉదయం 10:00 మన RVS టీవీలో. శీర్షాసనం శిరస్సును కింద ఉంచి పాదాలను పైన ఉంచి చేసేటటువంటి ఆసనమే శీర్షాసనం. ఈ ఆసనం యొక్క చివర భంగిమను మనం గమనించినట్లయితే తల క్రిందిగా, కాళ్ళు పైన ఉంచి శరీర భంగిమ ఉంటుంది. ఈ శీర్షాసనం చేయడం ద్వారా శరీరంలో అన్ని గ్లాండ్స్ అన్ని కూడా యాక్టివేట్ అయ్యి శక్తివంతంగా, ఆరోగ్యవంతంగా పనిచేస్తాయి. శరీరంలో ఉన్న మలినాలన్నింటినీ కూడా శక్తివంతంగా శుభ్రం చేయడం జరుగుతుంది. మెదడుకి రక్త ప్రసరణ బాగా జరిగి మెదడు యొక్క నరాలు చురుకుగా పనిచేసి ఆరోగ్యవంతంగా ఉంటాయి. గుండెకు, ఊపిరితిత్తులకు బలం చేకూరుతుంది. ఈ శీర్షాసనం చేయడం ద్వారా మధుమేహం తగ్గుతుంది, మూల సంఖ్య వ్యాధి తగ్గుతుంది, వీర్యస్కలనం తగ్గి తేజస్సును పెంచుతుంది. ఈ శీర్షాసనం చేయడం ద్వారా
కంటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రుగ్మతలు రాకుండా ఈ ఆసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ శీర్షాసనం చేయడం ద్వారా జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. ముఖ్యంగా ఇది విద్యార్థులకు బాగా ఉపయోగకరమైనటువంటి ఆసనం. మెదడుకు రక్త ప్రసరణ బాగా జరిగి వారి యొక్క జ్ఞాపక శక్తి పెంపొందించడంలో ఈ శీర్షాసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా ఈ శీర్షాసనం వల్ల అనేక రకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. ఈ శీర్షాసనాన్ని 2-3 నెలలు బాగా సాధారణమైనటువంటి ఆసనాలు వేసిన తర్వాత వేయవలసినటువంటి ఆసనం. ప్రారంభంలో ఈ ఆసనాన్ని తక్కువ సమయం నుంచి ప్రారంభించి, అంటే ఒక 1/2 నిమిషం నుంచి ప్రారంభించి తర్వాత నిదానంగా పెంచుకుంటూ 1 నిమిషం, 1.5 నిమిషాల వరకు కూడా ఈ శీర్షాసనాన్ని చేయవచ్చు. శీర్షాసనం మరొక్కసారి మనం ప్రాక్టీస్ చేసి చూద్దాం. దండాసనానికి రావాలి. కాళ్ళు 2 పాదాలు జతలో ఉంటాయి. కాళ్ళు 2 స్ట్రైట్గా ఉండాలి. ఈ స్థితిలో రైట్ లెగ్ని ఫోల్ చేస్తూ వజ్రాసనం మీదకి రావాలి. 2 కాళ్ళు పాదాల పైన కూర్చొని వజ్రాసన భంగిమలో ఉండాలి. ఈ స్థితి నుంచి 2 చేతులు వ్రేళ్లు మెలవేసి 2 మోకాళ్ళకు 1 అడుగు దూరంలో నేల పైన ఉంచి వజ్రాసనం పైనుంచి పైకి లేచి తలని 2 అరచేతుల మధ్యలో ఉంచాలి. ఈ స్థితిలో నిదానంగా కాళ్ళను లేపుతూ 2 కాళ్ళను నిదానంగా పైకి తీసుకొని రావాలి. ఇది చేసేటప్పుడు శరీరం యొక్క బరువు అంతా కూడా మోచేతుల మీద ఉండేటట్టు చూసుకోవాలి. తల మీద ఎక్కువ బరువు భారం వేయకు.
ఈ విధంగా ఉంటుంది. తలకు గాయాలైనటువంటి వాళ్ళు, ఒత్తిడులు అధికంగా ఉన్నటువంటి వాళ్ళు, మైగ్రేన్, సివియర్ హెడేక్స్ ఉండేటటువంటి వాళ్ళు ఈ శీర్షాసనాన్ని చేయకూడదు. Daddy, I like Bhuvana. నేను ఒకరిని లవ్ చేస్తున్నాను. వా దాంపత్యం సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 8:30 మన ఆర్ఎస్ టీవీలో. ఎస్సీ సబ్ ప్లాన్ అమలు జరపడం వల్ల ప్రణాళికలో ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి కేటాయించిన ప్రతి పైసా పూర్తిగా వారి కోసమే వినియోగించబడుతుంది. ఈ ప్రణాళిక కోసం చట్టం చేసిన మొదటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి ప్రోద్బలం త్వరతో ఈ చట్టం రూపుదిద్దుకోవడం విశేషం. As a child of God, I'm greater than anything that can happen to me. Dr. Abdul Kalam. Okuro International School, affiliated to CBSE. New Marsinagar, Kotapet, Hyderabad. Admissions are in progress. Nursery to 10th class. For admission, contact 9010222549. ఇందిర జలప్రభ పేద దళిత గిరిజన కుటుంబాలలో చిరునవ్వుల కలకల. సైన్యంలో ఛాన్సీ లేరు, భూ సూర్యునిలో తేజములే నువ్వు, సాహసమే భూపినిగా కదిలే రేఖ, త్యాగంలో సీతములే నువ్వు, ధ్యేయములో రాఘవులే నువ్వు, కర్తవ్యము లక్ష్యం ముగదాగే రేఖ, న్యాయము ఒకవైపు సత్యము ఒకవైపు సత్యము ఒకవైపు సమముగ పసుకున నిలిపిన మహిళగులే. సైన్యంలో ఛాన్సీ లేనువ్వు, సూర్యునిలో తేజములే నువ్వు, సాహసమే భూపిరిగా కదిలే రేఖ. ఐపీఎస్ సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 10:30 మన ఆర్వీఎస్ టీవీలో. ఇప్పుడు ప్రాణాయామంలో కొన్ని వేరియేషన్, ప్రత్యేకమైనటువంటి కొన్ని సమస్యలు తలెత్తినప్పుడు ప్రత్యేకించి శరీరంలో పర్టికులర్ భాగానికి ప్రాణశక్తిని ఎలా పంపించవచ్చు, ఈ ప్రాణాయామాలు చేయడం ద్వారా తొందరగా ఆయా సమస్యల నుంచి మనం నివారణ పొందవచ్చు. అంటే ప్రాణాయామము అంటేనే శరీరంలో ఉండేటటువంటి ప్రాణశక్తిని శరీరంలో అన్ని భాగాలకి పంపించేటటువంటి విధానాన్ని ప్రాణాయామము అంటారు. ప్రాణ ఆయామము అంటే ప్రాణశక్తిని అన్ని భాగాలకు పుష్కలంగా ఉధృతంగా పంపించేటటువంటి విధానాన్ని ప్రాణాయామము అంటారు. పెంచుట ప్రాణశక్తిని. ఇంతవరకు మనం కొన్ని ముద్రల గురించి తెలుసుకున్నాం. చిన్ముద్ర, చిన్మయ ముద్ర, మేరుదండ, పూర్ణముద్ర, ఆది ముద్ర. ఈ ముద్రల్ని ప్రత్యేకమైన సమస్యలు తలెత్తినప్పుడు ఏ విధంగా చేయాలి, ఈ వేరియేషన్స్ ఎలా ఉంటాయో ఒకసారి చేసి చూద్దాం. సుఖాసనం మీదుగా దండాసనానికి రావాలి. దండాసనం నుంచి వజ్రాసనానికి రావాలి. బొటనవరేలు అరచేతిలోని పడిచి దాన్ని మూసివేస్తూ నాలుగు రేలు మడిచి ఉంగరాలు పెట్టుకునే భాగాలు సాకించారు. ఈ ముద్రని పొత్తు కడుపు దగ్గర ఉంచి భుజాలను పైకి తీసుకువెళ్ళినట్లయితే రెండు చేతులు నిటారుగా స్ట్రైట్ గా వస్తాయి.
భక్తి భంగిమలో ఉంటూ పూర్ణముద్ర ప్రాణాయామం చేయాలి. పూర్ణముద్ర ప్రాణాయామం చేసినప్పుడు శరీరం పూర్తిగా ప్రాణశక్తిని పంపించడం జరుగుతుంది. ఈ విధంగా పూర్ణముద్ర చేసినప్పుడు మధ్యలో ఒక చేతిని తొలగించినప్పుడు శరీరంలో ప్రాణశక్తి చలనం ఎటువైపు ప్రవహిస్తుంది అనేటటువంటి దాన్ని మనం సులభంగా గమనించవచ్చు. ఇప్పుడు చేసి చూద్దాం. చేసినప్పుడు మధ్యలో ఒక చేతిని ముద్ర నుంచి తొలగించడం ద్వారా మీరు గమనించినట్లయితే ఏ చేతి అయితే ముద్రలో ఉందో అటువైపు మాత్రమే ప్రాణశక్తి ప్రవాహం జరుగుతుంది, అటు సైడ్ భాగానికి మాత్రమే ప్రాణశక్తిని పంపించడం జరుగుతుంది. దీని నుంచి మనకు ఏమర్థం అవుతుందంటే ఇంతవరకు కొన్ని ప్రాణాయామాల్లో క్రింద భాగాలకి మధ్య భాగాలకి పై భాగానికి ఏ రకంగా పంపించవచ్చో మనం ఇదివరకు జరిగినటువంటి ఎపిసోడ్స్ లో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు చేసినటువంటి ప్రాసెస్ ద్వారా శరీరంలో ఒకే భాగానికి ప్రాణశక్తిని ఎలా పంపించవచ్చు అన్నది మనకి సులభంగా అర్థమవుతుంది. దీన్ని ఆధారంగా చేసుకుని పెరాలసిస్ వచ్చినటువంటి వాళ్ళు కనుక ఈ ప్రాణాయామం ఇలాంటి వేరియేషన్ ప్రాణాయామాలు చేసినట్లయితే కనుక వాళ్ళకి ది బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. హెడ్ సైడ్ అయితే ప్రాబ్లం ఉందో అటు సైడ్ ఆ చెయ్యి ముద్రలో ఉండాలి. చూసారు కదా, ఈ రకంగా పూర్ణ ముద్ర లెఫ్ట్ హ్యాండ్ రిలీజ్ చేసి రైట్ హ్యాండ్ ముద్రలో ఉంచడం ద్వారా ప్రాణశక్తి చలనం అనేటటువంటిది కుడిపరక మాత్రమే జరుగుతుంది. మామూలుగా పూర్ణ ముద్ర చేస్తే పూర్ణ అంటే పూర్తిగా శరీరంలో అన్ని భాగాలకి ప్రాణశక్తిని పంపించడం జరుగుతుంది. కానీ ఎడమ చేతిని ముద్ర నుంచి తొలగించడం ద్వారా ఏం జరుగుతుందంటే మీరు గమనించినట్లయితే ప్రాణశక్తి చలనం అంతా కూడా కేవలం కుడిప్రక్క మాత్రమే జరుగుతుంది. దీన్ని ఆధారంగా చేసుకుని పెరాలసిస్ వచ్చినటువంటి వాళ్ళకి, పక్షవాతం ఉన్నటువంటి వాళ్ళకి ఈ ముద్ర యొక్క ప్రభావం అద్భుతంగా శరీరం మీద చూపిస్తుంది. మేము కొంతమంది పైన ప్రయోగం చేసి చూసాం. ఈ ప్రాణాయామాలు చేస్తే 20-30 రోజుల్లో మరలా ఆ చేతితో వాళ్ళు బోన్ చేయగలిగారు. ఆ సైడ్ వాళ్ళకు ఫ్రీ మూమెంట్ రావడం అనేటటువంటిది మేము గమనించాం. అయితే వారికి ఆ శ్రద్ధను మనం రప్పించి ఒకరెవరైనా బాధ్యత తీసుకుని దగ్గర ఉండి చేపిస్తే తొందరగా మార్పుల్ని పొందవచ్చు. ఇట్లనే అన్ని ముద్రల్ని కూడా ప్రత్యేకమైనటువంటి సమస్య ఏర్పడినప్పుడు ఏ రకంగా చేయాలో మనం రాబో ఎపిసోడ్స్ లో వివరంగా తెలుసుకుందాం. సో ఈ రకంగా పెరాలసిస్ ఉన్నటువంటి వాళ్ళు
గంట సమయం కానీ 2 గంటలు కానీ 3 గంటలు కానీ ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఈ రకంగా పూర్ణ ముద్రని ఒక ప్రక్క ముద్ర పెట్టి చేయడం ద్వారా వారికి తొందరగా ఆ ప్రాణశక్తి ప్రవాహం అంతా కూడా ఆ సైడ్ జరగడం ద్వారా ఆ సైడ్ మూమెంట్ తొందరగా వచ్చి పక్షవాతం నుంచి తొందరగా వాళ్ళు కోలుకోవచ్చు. చూసాం కదండి ఈరోజు శీర్షాసనం గురించి, పూర్ణ ముద్ర ప్రాణాయామంలో వేరియేషన్ గురించి తెలుసుకున్నాం కదా. వీటిని మీరు ప్రతిరోజు సాధన చేస్తూ మీరంతా ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యవంతంగా ఉండాలని కోరుకుంటూ రేపటి ఎపిసోడ్లో మరికొన్ని ఆసనాలు ప్రాణాయామాలతో మరలా కలుసుకుందాం. నమస్కారం. చూడండి, తినే సమయంలో పైన ఒలిగిపోయింది అని దిగులు పడద్దు. పాత టేబుల్ ని అడ్జస్ట్ చేసుకుని తినాలి అని బాధపడద్దు. మేము మీకు టేబుల్ మేట్ ని పరిచయం చేయబోతున్నాం. ఇది చాలా విప్లవాత్మకమైనది. ఏ పని అయినా మీరు అనువుగా చేసుకోవచ్చు, జారబడి కూర్చోవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు, అలాగే మీ దగ్గరికి లాక్కోవచ్చు. ఈ టేబుల్ మేట్ నాకు చాలా నచ్చింది. దాదాపుగా అందరం యూజ్ చేస్తున్నాం. స్టడీ రూమ్, ఫ్యామిలీ రూమ్, కిచెన్, బెడ్రూమ్, అన్ని చోట్ల దీన్ని సెట్ చేయడం చాలా ఈజీ, అడ్జస్ట్ చేయడం చాలా ఈజీ, సందేహమే లేదు. ఈ టేబుల్ మేట్ ఇంతవరకు నేను వాడిన టేబుల్స్ అన్నిటికన్నా చాలా యూస్ఫుల్ గా ఉంది. చదవడానికి, తినడానికి, రాయడానికి దేనికైనా టేబుల్ మేట్ ఉపయోగంగా ఉంది. 6 రకాల పరిమాణాల్లో 3 సౌకర్యవంతమైన యాంగిల్స్ లో దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే ఒకే టేబుల్ ని 18 టేబుల్స్ లాగా ఉపయోగించుకోవచ్చు. టేబుల్ మేట్ యొక్క ఎక్స్ట్రా లార్జ్ సర్ఫేస్ చిన్నపిల్లలకు బొమ్మలు గీయడానికి ఉపయోగపడడంతో పాటు స్నాక్స్ పెట్టుకుని తినే టేబుల్ గాను క్షణంలో మారిపోతుంది. చిన్నగా ఉండే కార్డ్ టేబుల్ ను కూడా వాలుగా చేసి ల్యాప్టాప్ టేబుల్ లాగా కన్వర్ట్ చేసి మనం పనిచేసుకోవచ్చు. ఉపయోగించాక మడిచి కింద పెట్టేయచ్చు, సులభంగా తీసినట్టే మడిచి పెట్టేయచ్చు. టేబుల్ మేట్ చాలా తేలికైనది. పైగా ఇది 22 కిలోల బరువును తట్టుకోగలదు. అలా ఉన్నా ఒక వేలుతోనే ఈజీగా లాగేయచ్చు. చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈ ఒరిజినల్ టేబుల్ మేట్ గురించి పూర్తిగా తెలుసుకోండి, వెంటనే ఆర్డర్ చేయండి. 0444070403 కి ఒకే ఒక మిస్డ్ కాల్ చేయండి. మిమ్మల్ని వెతుక్కుంటూ మా సేవలు వస్తాయి. ఉపయోగించండి, ఫలితాన్ని పొందండి. గుర్తుంచుకోండి, ఈ ఒరిజినల్ టేబుల్ మేట్ ని ఒక టేబుల్ ని 18 టేబుల్స్ గా ఉపయోగించవచ్చు. వెంటనే 0444070403 కి ఒకే ఒక మిస్ కాల్. దట్స్ ఆల్. హాయ్, నా పేరు డెబిన్ మెరీ. నేను ఈవేళ మీకు ఇంట్రొడ్యూస్ చేయబోయేది ప్రపంచంలోనే చాలా యూస్ఫుల్ అయిన టేబుల్. అదే టేబుల్ మేట్ మిమ్మల్ని ఏ పనైనా సౌకర్యవంతంగా చేయిస్తుంది. ఇలా చూసారా, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చాలా రిలాక్స్డ్ గా మనం కూర్చొని తినొచ్చు. టేబుల్ మేట్ చాలా ప్రత్యేకమైనది.